అందరికి నమస్కారం అండి. మహాశివరాత్రి నాడు ఈ మూడు సంకేతాలు మీకు కనిపిస్తే ఆ పరమశివుడి ఆశీర్వాదం మీకున్నట్టే. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. నల ప్రకారం మహాశివరాత్రిని మాఘమాసం బహుళ చతుర్థి రోజున జరుపుకుంటారు. క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది శివరాత్రి మార్చి 8వ తేదీ శుక్రవారం వచ్చింది. ఈ రోజున రాత్రి 8:13 వరకు త్రయోదశి ఉంటుంది. ఆ తర్వాత నుంచి చతుర్దశి ప్రారంభమవుతుంది. చతుర్దశి తేదీ మార్చి 9, 2024 6:17 ముగుస్తుంది. అయితే శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండడం ప్రధానం కదా. అందుకే మహాశివరాత్రిని మార్చి 8 జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు. మరి శివరాత్రి రోజున కనిపించే సంకేతాలు ఏమిటంటే పాము దర్శనం. పండితుల ప్రకారం మహాశివరాత్రి పర్వదినానికి ముందు రోజు లేదా పండుగ నాడు నల్ల త్రాచు లేదా ఇతర ఏదైనా పాము కనిపిస్తే ఎంతో శుభకరమని పండితులు చెప్తున్నారు. ఈ రోజున పామును చూడటం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు అదృష్టం కూడా వరిస్తుందని స్పష్టం చేస్తున్నారు. రుద్రాక్ష. మహాశివరాత్రి నాడు శివుని పూజ అనంతరం రుద్రాక్ష దర్శనం మంచిదని పండితులు చెప్తున్నారు. పండుగ నాడు రుద్రాక్షను దర్శించుకోవడం శుభప్రదమని, ఆ నీలకంఠుడి ఆశీర్వాదాలు లభిస్తాయని తెలుపుతున్నారు. అలాగే శివరాత్రి ముందు రోజు రుద్రాక్షను పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుందని స్పష్టం చేశారు. 3వది 5 ఆకులతో కూడిన బిల్వపత్రం. మారేడు దళాన్ని సంస్కృతంలో బిల్వపత్రం అంటారు. శివ పూజకి బిల్వపత్రం అత్యంత శ్రేష్టమైనది. శివార్చనలో మారేడుకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రంథాల ప్రకారం బిల్వదళంలోని 3 ఆకులు శివుని 3 నేత్రాలను సూచిస్తాయి. అలనాడు భక్త కన్నప్ప మారేడు దళాలతో శివుణ్ణి పూజించి మోక్షప్రాప్తి పొందాడు. అయితే సాధారణంగా బిల్వపత్రం 3 ఆకులను కనిపిస్తాయి. కానీ శివరాత్రి నాడు 5 ఆకులు కలిగిన బిల్వపత్రాన్ని చూడటం అత్యంత అదృష్టాన్ని సూచిస్తుందని పండితులు చెప్తున్నారు. అయితే శివరాత్రి నాడు మర్చిపోకుండా ఈ 3 సంకేతాలని గమనిస్తూ ఉండండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.